రైతు మరణాలు రోజుకు 50 పోయినేడు 19200 రెండు మంది మృతి 5 ఏళ్లలో 108000 మంది రైతు బీమా లెక్కలలో వెళ్ళడి ఈసారి 46 లక్షల మందికి బీమా ఇక చూడండి తెలంగాణ ప్రజలారా నేను చెప్తేమన్నారు అన్న లేదన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రైతులకు మంచినే చేస్తుంది అలాంటి పరిస్థితి లేది లేదని చెప్పిలు కదా చూడండి ఈ రైతు బీమా ద్వారా లెక్కల్లోకి వచ్చింది 105 ఏళ్లలో 108000 మంది రైతులను కోల్పోయినాం మనం కేవలం పోయిన ఏడాది 19202 మంది రైతులను దేశానికి అన్నం పెట్టే రైతులను కోల్పోయినాం ఈసారి 46 లక్షల మందికి రైతు బీమా రాబోతున్నది అనేది బాధాకరమైన విషయాన్ని కూడా మనం చూస్తున్నాం ఇంతకంటే దారుణమైన విషయాన్ని ఇక ఎట్లా చూడాలి ఇంకా తెగ దాంతో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూడాలి ఇయో ఇది ఏదో ఒకటే మల్టిపుల్ స్కీమ్లు వర్తించవు పథకాల అమలులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తిరకాసు బీసీలకు గృహలక్ష్మి కాదంటే లక్ష సాయం ఎస్సీలకు దళిత బంధువు లేదంటే గృహలక్ష్మి ఏదో ఒక దానినే ఎంచుకోవాలి అని ఒత్తిడి పార్టీ కార్యకర్తలకు మాత్రం మినహాయింపు నేను చెప్పలే నేను చెప్పింది వాస్తవం ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒకటే ఆలోచించండి నేను చెప్పే వాస్తవమైన విషయాలను ఆలోచించండి దయచేసి వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నేను చెప్తున్న ఏ అంశాన్ని కూడా మీరు వదలకండి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి జరుగుతున్న వాస్తవ కోణాలను కూడా మేము ముందుంచే ప్రయత్నాన్ని అయితే చేస్తున్నాం కాబట్టి మీరు చేయాల్సింది ఒకటే ఇక్కడ వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు మీకు చెప్పే ప్రయత్నంలో భాగంగా అనేక విషయాలను కూడా తెర మీదకి తీసుకొస్తున్నాం కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి।